నమస్కారం. జిల్లా సభాగర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్ తదితర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఎంవీఆర్ శర్మ గారు. నమస్కారం అండి. చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో 100% కరోనా వ్యాక్సినేషన్ కు తీసుకున్న చర్యలు ఏమిటి? రంగారెడ్డి జిల్లాలో మొదటి రెండో దశల్లో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న దృష్ట్యా జిల్లా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి అందరూ 100% వ్యాక్సినేషన్ తీసుకోవడమే కాకుండా కోవిడ్ జాగ్రత్తలను కట్టుదిట్టంగా పాటించే విధంగా జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఆ దిశగా చర్యలు తీసుకుంటూ ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారి స్వీయ పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ జిల్లా వ్యాప్తంగా 107% అయింది. లక్ష్యానికి మించి 1% పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 అధికారులను కలెక్టర్ నియమించి మొత్తం 100% రెండవ దశ వ్యాక్సినేషన్ పూర్తవడానికి కూడా ఆయన ప్రతిరోజు కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి వ్యాక్సినేషన్ వేస్తూ ఉన్నారు. ఇప్పటికే 59% రెండు డోసులకు కలిపి పూర్తయిందని, మరో 446,160 మందికి వేస్తే జిల్లా వ్యాప్తంగా 100% కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న జిల్లాగా ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అనువైన చర్యలు తీసుకుంటున్నాము, ప్రజలను చైతన్యపరుస్తున్నాము. ఇందుకు పోలీస్ శాఖ కూడా సంయుక్తంగా తనతో కలిసి పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ గారు చెబుతూ ఉన్నారండి. మరి జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వివరాలు ఏమిటి? రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక మాన్యాలు గతంలో వదాన్యులు దాతలు దేవాలయాలకు ధారావృతం చేశారు. అట్లా వేలాది ఎకరాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండేవి. వీటిలో కొన్ని 100 ఎకరాలు గతంలో అన్యాక్రాంతమైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఈ దేవాదాయ శాఖ భూములన్నింటినీ కూడా కాపాడి ఏ విధమైనటువంటి ఆక్రమణలకు లోను కాకుండా ఉండేలా తగిన కార్యాచరణతో దేవాదాయ శాఖ అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 16,170 ఎకరాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉంటే ఇప్పటికే 5,461 ఎకరాలు వీటిలో ఆక్రమణకు గురైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం వీటన్నిటి మీద 750కి పైగా కేసులు ఉన్నాయి. 2,357 ఎకరాలు ఇప్పటికే రెవెన్యూ అధికారుల సాయంతో దేవాదాయ శాఖ అధికారులు ఆయా కేసులతో పోరాడి వాటిని రక్షించారు. ఇంకా మిగతా 3,103 ఎకరాలను కూడా దేవాదాయ శాఖ అన్యాక్రంతమైన ఈ భూములను కూడా విడిపించుకుని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడానికి న్యాయపరంగా ఇతర అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతూ ఉన్నారు. జిల్లాలో పెరిగిన ఓటర్ల వివరాలు ఏమిటండి? రంగారెడ్డి జిల్లాలో గణాంకాలు గమనించినట్లయితే ఓటర్లు ఇంతకు ముందు కన్నా గణనీయంగా పెరిగారు. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,01,625 మంది ఓటర్లు ఉండగా దాంట్లో 450,134 మంది మహిళలు, 449,945 మంది పురుషులు ఉన్నారు. వీళ్లలో గతంలో కంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4,304 మంది ఓటర్లు కొత్తగా పెరిగినట్లుగా అధికారులు గుర్తించారు. కొత్త ఓటర్ల జాబితాను కూడా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తున్న మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఏమిటో చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలంటే ఇంతకు ముందు అంతగా ఆదరణ ఉండేది కాదు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా అనేకమైనటువంటి పథకాలను తీసుకువచ్చి సామాన్యులకు అందుబాటులో సర్కారు దవాఖానలు ఉండేట్టుగా తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతాశిశు సంక్షేమ పథకాలను వారందరూ వినియోగించుకునేట్టుగా తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రజల్లో తీసుకొస్తున్నటువంటి చైతన్యపరిచే కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు వారి పరీక్షల నుంచి ప్రసవాల దాకా ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులనే చేసుకోవడం, నవజాత శిశువులు జన్మిస్తే కనుక వాటికి కూడా తగిన విధమైనటువంటి సంరక్షణ చర్యలు, బాలింతల మరణాలను తగ్గించే విధంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రసవానికి ముందు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, సుఖ ప్రసవం అయ్యేట్టుగా, ఆ తర్వాత మాతాశిశు సంక్షేమం, ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం చాలా మెరుగైనటువంటి చర్యలు తీసుకువచ్చి జిల్లా వైద్య శాఖ అధికారి, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ సమీక్షిస్తూ జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య ఆసుపత్రుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 97.20% ప్రసవాల శాతం నమోదై రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా పిల్లలకు వ్యాక్సినేషన్ లో కూడా 85.8% సాధించి రాష్ట్రంలో 8వ స్థానం ఉంది. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.